నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. అందరి బస్సు యాత్రల కన్నా జగన్ బస్సు యాత్ర చాలా ప్రత్యేకం. ఎందుకంటే రాగాలు తీసిన గొంతులే జగన్ బస్సు యాత్ర అన్నిటికన్నా ప్రత్యేకమని కొత్త పల్లవులు అందుకుంటున్నాయి. మేమంతా సిద్ధం. ప్రచార పర్వంలో సీఎం జగన్ ప్రయాణిస్తున్న బస్సు చూపులకే కాదు, చేతల్లోనూ ప్రత్యేకంగానే నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎన్నికల ప్రచార వ్యూహాలు ఎప్పటికప్పుడు సరికొత్త రూపాల్లో పురుడు పోసుకుంటున్నాయి. అందుకే ఏ రోజుకా రోజు ఈ బస్సు యాత్ర వినూత్నంగా సాగుతున్నది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ప్రధాన పార్టీలు తమ వ్యూహాలను మరింత పదును పెడుతున్నాయి. వరుసగా రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకుని రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కురుక్షేత్ర యుద్ధం కోసం ఖతర్నాక్ వ్యూహాలను పదును పెడుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర పేరుతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను చుట్టేస్తూ తనదైన శైలిలో రాష్ట్రంపై మరోసారి పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. బస్సు యాత్ర వేదికగా పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఎన్నికల ప్రచార శైలిలో ఎప్పటికప్పుడు చేపడుతున్న మార్పులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు వా జగన్ అంటూ ఆయన శైలిని, ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. ప్రత్యేకించి జగన్ దూకుడును చూసి విపక్షాలు భయపడుతున్నాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించిన భీకరమైన ఎన్నికల కసరత్తు చేయడంలో దిట్టాయిన చంద్రబాబు జగన్ ను ఎదుర్కోవడం కోసం తాను ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నానని చెప్పడం ద్వారా గతంలో ఈ తరహా బలమైన నేతలను తాను స్వయంగా చూడలేదంటున్నారు. తనకు సీట్లు పదవులు ముఖ్యం కాదు, జగన్ను ఓడించాలంటే అన్ని చేతులు కావాలి, లేకపోతే అతన్ని ఏమి చేయలేం. జగన్ శక్తివంతుడు, అతని గెలుపు ఆపాలంటే త్యాగాలు చేయక తప్పదు. కూటమితో చేతులు కలపడం తప్పడం లేదు అని పవన్ కళ్యాణ్ పదే పదే ఇదే మాటను చెప్తూ పరోక్షంగా జగన్ బలవంతుడని అంగీకరిస్తున్నారు. మే 13న జరిగే ఎన్నికల యుద్ధం కోసం సీఎం జగన్ కూటమిని మరోసారి బలంగా ఢీకొనేందుకు సరికొత్త వ్యూహంతో సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. ఆ దిశగానే ప్రతి సమావేశంలోనూ, ప్రతి బహిరంగ సభలోనూ, పార్టీ ముఖ్య నేతల సమీక్ష సమావేశాల్లోనూ ఆయన ఇదే అంశాన్ని బలంగా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో 21 రోజుల పాటు ప్రజలతో మమేకమవుతూ ఇప్పటికే 6 జిల్లాల్లో బస్సు యాత్ర పూర్తి చేసిన ఆయన ఆయా ప్రాంతాల్లోని పల్లెవాసుల ఆలోచన విధానానికి అనుగుణంగా తన ప్రచార శైలిలో మార్పులు చేస్తున్నారు. అలాగే వారి అవసరాలకు తగ్గట్టు పరిపాలనా విధానంతో పాటు పథకాల అమలులో మార్పులు తీసుకొచ్చే దిశగా ఆయన బస్సు యాత్రలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలను గెలుచుకొని డబుల్ సెంచరీ కొట్టాలన్న పట్టుదలతో సీఎం జగన్ బలమైన జట్టును ఎంపిక చేసుకుని ఎన్నికల రంగంలోకి దిగారు. వారందరినీ మంచి మెజార్టీతో గెలిపించుకోవాలన్న సంకల్పంతో కురుక్షేత్ర యుద్ధంలోకి అడుగుపెట్టారు. అందుకోసం ఆయన ప్రత్యేకంగా వ్యూహారచనలు కూడా మొదలుపెట్టారు. అంతు చిక్కని వ్యూహాలతో, పక్కా ప్లాన్తో ఆయన దూకుడుగా ముందుకు సాగుతున్నారు. గతంలో సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 4 బహిరంగ సభలను నిర్వహించి సుమారు 20 లక్షల మందితో భారీ సభలను నిర్వహించిన వైసీపీ 27 మార్చి నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను నిర్వహిస్తోంది. మరో 35 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో సీఎం జగన్ సుదీర్ఘంగా 21 రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టి ప్రతి జిల్లాలోనూ 3-4 నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో బస చేసే సందర్భంలో స్థానిక నేతలతో ముఖాముఖిగా భేటీ అవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో నేతల మధ్య ఉన్న సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. లోపాలను కూడా సరిదిద్ది జిల్లా జట్టులో నూతన ఉత్సాహాన్ని నింపి ఎన్నికల రణరంగంలోకి వారిని మరింత ఉత్సాహంగా పంపే దిశగా ఆయన ఖతర్నాక్ వ్యూహాలను పదును పెడుతున్నారు.